లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరి చేశారు. వారికి మద్దతుగా అగ్రనేతలు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే భువనగిరి, నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లలో బస్సు యాత్రతో కేడర్లో జోష్ నింపారు గులాబీ బాస్. ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలతో హడావిడి చేశారు సీఎం రేవంత్. ఇక బీజేపీ కూడా జాతీయ నేతలతో ప్రచారం చేయించే ప్లాన్ సిద్ధం చేసింది. రేపు భువనగిరి, నల్గొండ లోక్సభ స్థానాల్లో బీజేపీ చీఫ్ జేబీ నడ్డా ప్రచారమయ్యే భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభలకు భారీ జన సమీకరణ కోసం కసరత్తు చేస్తున్నాయి బీజేపీ శ్రేణులు. ఇక సభ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి. ఒకప్పుడు ఏమి లేదు భారతీయ జనతా పార్టీ అన్నది, ఈరోజు గెలిచింది భారతీయ జనతా పార్టీ అనే కాడికి తీసుకొని వచ్చాం. ఈరోజు ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది నిజం, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది సత్యం. దానికి భయపడే అందరు కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను వచ్చేటప్పుడు ఇందాకనే హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు, మేము డెవలప్ చేస్తాం అందుకే మీరు రఘువీర్ రెడ్డి కోటేయాలా అన్నారు. 5 సంవత్సరాలు ఎంపీ గుండి 7 సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఇన్ఛార్జి గుండి ఎంపీని గెలిపించుకుంటాడంట. ఇది చూడండి ఎట్లుందో, మీరు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీకి. ఏమన్నా చేసిండా నల్లగొండకి ఇప్పటికీ?